ఎంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడినా ఇప్పటికీ రఘువీరారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన సమకాలికులు అందరూ కూడా వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒక పార్టీలో చేరారు. రఘువీరారెడ్డి మాత్రం ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాకపోతే గత కొద్ది కాలంగా రాజకీయాలలో ఆయన అంత యాక్టివ్ గా లేరు. 2014-2019 వరుస ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. దివంగత నేత వైఎస్ఆర్ అనుచరులలో రఘువీరారెడ్డి ఒకరు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రఘువీరారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మొదటి నుంచి వైఎస్ఆర్ కోటరీకి చెందిన మనిషిగానే ఉన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన అండతోనే వరుస విజయాలు సాధించారు రఘువీరారెడ్డి. టీడీపీ కంచుకోట అయిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వరుస విజయాలు సాధించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన 2 సార్లు కూడా ఆయన క్యాబినెట్ లో రఘువీరారెడ్డికి మంత్రి పదవి దక్కింది. వైఎస్ఆర్ హయాంలో ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ శాఖను కూడా ఆయన పర్యవేక్షించారు. ఇక వైఎస్ఆర్ మరణంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం కావడంతో ఇక ఆయన పేరు కాంగ్రెస్ లో వినిపించలేదు. పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన అందులోనే ఉండిపోయారు. ఇటీవలే తమ గ్రామంలో ఒక దేవాలయాన్ని సొంత ఖర్చులతో పునరుద్ధరించారు రఘువీరారెడ్డి. దీనికోసం దాదాపు 3 సంవత్సరాల కాలాన్ని వేచించారు. ఆ గుడి పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి కూడా చాలా ఘనంగా నిర్వహించారు. దీనిపై రఘువీరారెడ్డిని అన్ని పార్టీల వారు కూడా ఘనంగా అభినందించడం జరిగింది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం రఘువీరారెడ్డిని వైసీపీలోకి తీసుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దీనిలో పూర్తి వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షుడు అయిన రఘువీరారెడ్డి వైసీపీ పార్టీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే అనంతరామిరెడ్డి రఘువీరారెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారట. రఘువీరారెడ్డి పార్టీలోకి వస్తే జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని అనంతర వెంకటరామిరెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయనతో పలు దశల్లో చర్చలు నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రఘువీరారెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు అని తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు అని సమాచారం. ఆయనని ఎలాగైనా వైసీపీలోకి తీసుకువచ్చే బాధ్యతలను అనంత వెంకటరామిరెడ్డి తీసుకున్నారట. రఘువీరారెడ్డి వైసీపీలోకి వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఆయన పార్టీలోకి వస్తే కనుక ఆయన అనంతపురం కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తారు అని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తానికి రఘువీరారెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.